వ్యూవర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. వేలాది కోట్ల రూపాయలకి అధికారి, వందల బిజినెస్ల అధినేత, ఒక క్రికెట్ టీం, 4-5 స్టార్ హోటల్స్, అలాగే ఒక సొంత దీవితో ప్రపంచ దేశాల్లో పాపులారిటీ. ఇదెంతో ఏదో యాక్షన్ హీరో సినిమాల హీరో ఎంట్రీ ముందు చెప్పినట్లు ఎందుకింత బిల్డప్ అని అనుకుంటున్నారా? అత్తారింటికి దారిదే సినిమాలో పవన్ ఎంట్రీ సమయంలో ఇలాగే ఉంటుంది కదా అనుకుని తక్కువ ఇండియాని ముంచేసిన విజయమాల్యానో లేక ఏ అంబానీనో అనుకోకండి. ఇంతకీ అతను ఎవరు అంటే సచిన్ జోషి. ఈయన మల్టీ బిలినియర్. సచిన్ జోషి అనే పేరు చాలా మందికి కేవలం ఒక హీరోగా మాత్రమే తెలుసు. ఏదో ఇష్టం వచ్చినట్లు సినిమాలు చేస్తూ హీరోగా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడని కొందరు చిన్న చూపు చూస్తే, కోట్ల ఆస్తులని తనకున్న సినిమా పిచ్చుతో తగలేస్తున్నాడని తిట్టుకునేవారు కూడా ఉన్నారు. కానీ అసలు సచిన్ జోషి గురించి పూర్తిగా తెలుసుకుంటే మాత్రం నోట్లో నుండి మాట బయటకు రాదు. అంటే ఏ మాత్రం అతిశయక్తో కాదు. మనకు తెలిసినంత వరకు అంబానీ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న ధనవంతుడు. కానీ హీరో సచిన్ జోషి అంబానీకి ఏమాత్రం తక్కువ కాదు. సచిన్ జోషి ఒకరోజు ఆదాయం అక్షరాల 3 కోట్లకు పైమాటే. అంటే సచిన్కి ఉన్న వ్యాపారాలు అలాంటివి. మరి గుడ్ కింగ్ అనే ముంబై వ్యాపార వర్గాలు ముందుగా పిలుచుకున్న సచిన్ జోషి హోటల్స్, రిసార్ట్స్తో పాటుగా సాఫ్ట్వేర్, స్కూల్ బిజినెస్లు మరియు లిక్కర్, కూల్ డ్రింక్స్తో పాటుగా ఇంకా ఎన్నో వ్యాపారాలు చేస్తుంటారు. అలాగే సినిమా వారికి సినిమాకి అప్పుగా డబ్బుల్ని సమకూర్చుతుంటారు. మన టాలీవుడ్లో ఒక ప్రముఖ వ్యక్తితో బిజినెస్ స్టార్ట్ చేసి ఆ తర్వాత అతని వ్యాపార శైలి నచ్చక కోట్ల రూపాయలను అలాగే వదిలేశాడు. సాధారణంగా నెలకి ఒక 30,000 రూపాయలు సంపాదించే ఒక యువకుడే సాధారణ జీవితం గడపడానికి ఇష్టపడటం లేదు. అలాంటిది రోజుకి కోట్ల రూపాయలను సంపాదిస్తున్న సచిన్ జోషి జీవితం ఎంత కాస్ట్లీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఆయన దగ్గర లేని టాప్ బ్రాండ్స్ కార్లు లేవు. ప్రపంచంలోనే టాప్లో ఉన్న అన్ని రకాల మోడల్ కార్లు ఆయన దగ్గర ఉన్నాయి. ఇవి కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఖరీదైన హ్యూమర్ కార్ సచిన్ వద్ద ఉంది. ఇది లీటర్కి 3 కిలోమీటర్ మైలేజ్ మాత్రమే ఇస్తుంది. ఆయన ఉదయం లేచినప్పటి నుండి నైట్ పడుకునే వరకు ఆయన తినే తిండి, వేసుకునే బట్టలు, చెప్పులు, ఇలా ప్రతి ఒక్కటి కూడా స్పెషల్గా డిజైన్ చేసినవి. ఇకపోతే ఇంత రిచ్గా జీవితం కొనసాగుతున్న సచిన్ జోషి కొన్ని మంచి పనులు కూడా చేస్తుంటాడు. తనకి నెల మొత్తంలో వచ్చిన లాభాల నుండి 5% క్యాన్సర్ బారిన పడిన వారి కోసం ఖర్చు చేస్తుంటాడు. అలాగే తన అనుకున్న వారికి ఎటువంటి సహాయం కావాలనుకున్నా కూడా ఏమాత్రం ఆలోచించకుండా చేసి పెడతాడు. అలాగే తన ఇంట్లో పని మనిషే ప్రతి ఒక్కరికి సొంత మనుషులా చూసుకుంటాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానని వచ్చాను.